లావణ్యకింకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటా డి ఆ రోజు పెళ్లి కావాలని వెళ్లి తప్పు చేసావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాల నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో సనుమతి తీసుకుని అడుగుతున్నానురా ఏంట్రా నసాయిపు చెప్పు లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నానురా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరు నాన్నా నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా yes i'm in love నిన్ను కోడలుగా చేసుకోవాల అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది రాంగ్ స్టెప్ ఐ యామ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే గానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవే ఆల్ ది బెస్ట్ థాంక్యూ బై బై ఆఖరిసారిగా అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి అల్లుడు అవుతాడు డాడీ ప్లీజ్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది ఆ రాఘవనే రామను yes thank you thanks ma thank you so much hi ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షసి రాలేదు కదా ఏ చూ 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 పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజ్ తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటే నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు చెప్పు ఎందుకు చేశానో మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలిన ఈ ఫ్లవర్ వాజ్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడివి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది పత్తరే మార్కు తంగం అంటే పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమ్ ఆన్ అలాగే చందు నీ కళ్ళతో నువ్వే చూద్దు గానీ కమ్ ఆన్ నమస్కారం అండి నమస్కారం అండి మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారణాల తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరి మీ ఆవిడ ఈవిడ మీ ఆవిడ ఈవిడే కానీ ఈవిడ కాదు సుందరి ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లోడికి మమ్మీ ఎవడి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకీ క్వీను కింగు సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి థాంక్స్ అండి థాంక్యూ నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా బాగుంది చాలా బాగా చెప్పారు నోర్ మోయ్
అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటే నేను అదే అంట సేమ్ టు సేమ్ నీ విలస్తలే నువ్వు ఆగరా సుందరి వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఆయనకి కాదు ఈయనకి నాకా మరి నా ఫ్రెండ్ కి బాత్రూమ్ లో ఫినాయిల్ కిచెన్ లో కెరసినాయిల్ ఉన్నాయి పోచుకుంటారేమో అడగండి నా టైం బాలేని వస్తాను ఒరేయ్ టైం దే ఉందరా టైం మన కవర్ సెట్ గా మార్చుకో ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంట్రా రాఘవ ఒరేయ్ జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి ఏ బాబాయ్ బి అంకుల్ సి సార్ డి యారా కోన ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు కొత్త విషయాలు తెలుసుకోవాలరా కోన అంటే ఏంటమ్మా కొత్త నాన్న उत्तमरा నాతో తో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు నిజాలు తెలియాలి ఏంటివి ఆ మిత్ర బజ్ని ఎందుకులే చెప్పండి నా భార్య గయ్యాళ్ళు కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళే కాలేదు నాకే గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు ఏంటది నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాళి కాదు నువ్వు నన్ను ప్రేమించా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అవును మీరలా మెంటల్ గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ని ఎంజాయ్ చేయగలం లెట్ us క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యు నిజంగానే నాకే గతం లేదు గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్ గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి పర్ఫెక్ట్ గా చెప్పారండి రేపు చాలా మంచి రోజుట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బై బెదరో నువ్వేం టెన్షన్ పడకు పెళ్ళి అయ్యాక ఫస్ట్ అడి చెప్పు లేదంటే సెకండ్ అడి చెప్పు లేదంటే థర్డ్ అడి చెప్పు అంతకలే లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినట్టు చెప్పు నాకిప్పుడు తెలిసిందిరా ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీహౌ కంగ్రాట్స్ దేనికి రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు